చంద్రబాబు నాయుడు కోసం 23 మంది శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడు మాట విని నేను డిస్క్వాలిఫై చేయకుండా 4 మంత్రులు చేసిన చూస్తా కూర్చున్నా. ఈరోజు నాకు కష్టం వచ్చినా కూడా కనీసం స్పందించట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నన్ను ఎక్కడ పార్టీలో ఇన్వాల్వ్ అవనివ్వట్లేదు. పార్టీలో కొంతమంది వ్యక్తులు వరలరామయ్య లాంటి వ్యక్తులను పెట్టి తప్పు జరిగింది, తప్పు చేశాడు, ఇది చేయకుండా ఉంటే బాగుండేది, ఇలా చేయటం కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఇటువంటి పనులు చేస్తే ఏం చేస్తుంది, కేసులు పెట్టకని చెప్పి నువ్వు మాట్లాడించావు నీ పార్టీ హౌస్లో నీ పార్టీ వ్యక్తులతో. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ వరదలు సర్కారు పాపమే అని చెప్పి ప్రెస్ మీట్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. విలేకరులు అడిగినటువంటి క్వశ్చన్ ఈనాళ్ళు శాసనసభ ఫర్నిచర్ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడేల శివప్రసాద్పై చట్టపరంగా ఏ చర్య తీసుకున్నా తాము కాదనబోమని స్పష్టం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. శాసనసభలో గల్లంతైనటువంటి సామగ్రి గురించి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము కాదనబోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన నోటితో చెప్పినటువంటి వాక్యాలు ఇది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వాస్తవం కాదని అడుగుతున్నాం. ఈరోజు కోడేలు శివప్రసాద్ గారిని మొదటి నుంచి అవమానించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కోడేలు శివప్రసాద్ గారి ఇంట్లో 99 ఎన్నికలప్పుడు బాంబులు పేలినాయి అని చెప్పి కోడేలు శివప్రసాద్ గారి కేసు కట్టి కోర్టుకు పెట్టి విచారణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను నేను. 99లో ఆ రోజు మంత్రి పదవి ఇవ్వకుండా ఆలపాటి రాజ్యానికి మంత్రి పదవి ఇచ్చి జూనియర్ అయినటువంటి ఆలపాటి రాజ్యానికి మంత్రి పదవి ఇచ్చి ఆ జిల్లాలో కోడేల శివప్రసాద్ గారిని పక్కన పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదన్నట్టు చెప్పి అడుగుతున్నాం. అదేవిధంగా 2014 ఎన్నికల్లో నేను పుట్టి పెరిగి 6 సార్లు శాసనసభ్యుడిగా 5 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి నియోజకవర్గాన్ని కాదని నాకు సత్తెనపల్లి వద్దు నాకు నరసరావుపేట కావాలని చెప్పి అడిగితే ఆయనకి నరసరావుపేట సీట్ ఇవ్వకుండా సత్తెనపల్లి పంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. అదేవిధంగా 2014 ఎన్నికల్లో ఆయన శాసనసభ్యుడిగా సత్తెనపల్లిలో గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి కోరుకుంటే మంత్రి పదవి ఇవ్వకుండా తప్పనటువంటి పరిస్థితుల్లో స్పీకర్ పదవి ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా 23 మంది శాసనసభ్యులు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయనివ్వకుండా ఒత్తిడి తీసుకొచ్చి ఆయన్ని ఒక స్పీకర్గా ఆ స్థానానికి న్యాయం చేయనివ్వకుండా అడ్డం పడి స్పీకర్గా చంపేసింది నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పి అడుగుతున్నా నేను. అదేవిధంగా నీ కొడుకు లోకేష్ అక్కడ కోడేలు శివప్రసాద్ గారి కొడుకుని పెట్టుకుని కమిషన్ వసూలు తీసుకుని వాటాలు తీసుకున్నదే వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. పల్నాడు పులి అని చెబుతున్నాడు ఇప్పుడు. నిన్న పొద్దున చనిపోయిన కాడి నుంచి పల్నాడు పులి అయిపోయాడు ఆయన చంద్రబాబు నాయుడికి. మొన్న 9 రోజులు వైసీపీ బాధితుల క్యాంప్ అని చెప్పి వాడు పెట్టాడు, 9 రోజులు నిర్వహించాడు పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి. ఆ బాధితుల క్యాంపుకి ఈరోజు చెప్తున్న వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అని చెప్పి మరి ఆ క్యాంపు కోడేల శివప్రసాద్ రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు అని చెప్పి అడుగుతున్నా. 9 రోజులు నిర్వహించినటువంటి క్యాంపులో వైసీపీ బాధితుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు అయితే కోడేల శివప్రసాద్ ఆ క్యాంపుకు రాకుండా ఎందుకు అడ్డం పడ్డావు, ఆయన వస్తానంటే నువ్వు రావద్దన్నావా, లేకపోతే ఆయనకే నీ దగ్గరికి రావడం ఇష్టం లేక రాలేదా, పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఇంత ఆందోళనకి పల్నాటి పులిని ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు నువ్వు చంద్రబాబు, సమాధానం చెప్పాలి.
అదేవిధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత ఒక గ్రూప్ను తయారు చేసింది ఎవరు, కోడేరు శివప్రసాద్ని అక్కడి నుంచి ఇన్ఛార్జిగా తీసేయమని చెప్పి గ్రూప్ను తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరు టీడీపీలో. కోడేరు శివప్రసాద్ గారికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన సత్తెనపల్లి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ధర్నాలు చేస్తాంటే నువ్వు గుడ్డు కూరాలో పొల్లుతావు పార్టీ అధ్యక్షుడిగా. వాళ్ళను ప్రోత్సహించి కోడేరు శివప్రసాద్ని తప్పించాలి అక్కడి నుంచి. కోడేరు శివప్రసాద్ వలన పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆయన్ని సస్పెండ్ చేద్దామా ఏమి చేద్దామని చెప్పి గుంటూరులో 3 రోజుల నాడు నువ్వు పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నాయకులతో చర్చించిన మాట వాస్తవమా కాదా నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. అదేవిధంగా కోడేరు శివప్రసాద్ గారు నిన్ను కలవాలని చెప్పి నీతో మాట్లాడాలని చెప్పి గత 10 రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు హైదరాబాద్లో కలుద్దాము, హైదరాబాద్లో మారతానని చెప్పి కోడేరు శివప్రసాద్ గారికి చెప్పి నిన్న కాక మొన్న పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను బిజీగా ఉన్నా రేపు మార్నింగ్ మారతానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నిన్న పొద్దున 9:30 దాకా నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి నీతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించి నువ్వు ఆయన్ని కలవకుండా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరి విజయవాడ వస్తాంటే నువ్వు విజయవాడ వచ్చేలోపు ఆయన ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు నువ్వు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చనిపోయిన కాడి నుంచి ముసలి కన్నీరు తెక్కారుతున్నాడు, పక్కనే కూర్చుని శవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు కోడేరు శివప్రసాద్ పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క, నక్క పులిని మోసం చేస్తుందని చెప్పి మనం చాలా బొమ్మరిల్లు కథల్లో చాలా చదివాం. నక్క వినయాలు, నక్క పులిని కూడా ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు మీద ఇదే రకంగా పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడి మీద ఇదే రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసి ఆయన పదవి నుంచి దించి ఆయన చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు. చనిపోగానే శవం దగ్గర కూర్చుని దొంగేడుపులు ఏడ్చి ఈ రాష్ట్రంలో అది కోల్పోయింది ఇది కోల్పోయింది రాడారు మహానుభావుడు అని చెప్పి దండలేసి శవయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. హరికృష్ణ గారికి మంత్రి పదవిచ్చి నా తండ్రి చావుకి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ఆయన మంత్రిగా రాజీనామా చేశాడు. ఎన్టీ రామారావు చావుకి కారణాలు నాకు తెలవాలి, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి హరికృష్ణ గారు రాజీనామా చేశాడు మంత్రి పదవికి. ఆయనకి అడిగినటువంటి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇలా ఆ తర్వాత ఆయన మంత్రి పదవి వల్ల ఆయన్ని పక్కన పెట్టేశారు, పార్టీలోంచి ఎల్లగొట్టు చనిపోయినాక వచ్చేసు మొత్తం శవయాత్ర అంతా నువ్వే, శవం కన్నా నువ్వే ఎక్కువ కనపడతావు, ముసలి కన్నీరు కారుస్తావు, అద్భుతమైన నాయకుడు చచ్చిపోయాడు అని చెబుతావు. ఈ రోజు కూడా అదే కోడేరు శివప్రసాద్ గారు బతికొండగా ఈ 3 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేధిస్తానని చెప్పి నువ్వు ఒక్కసారన్నా మాట్లాడావా? ఒక్కసారి కోడేరు శివప్రసాద్ గారిని అవమానపరుస్తానని కానీ కోడేరు శివప్రసాద్ గారి మీద అక్రమ కేసులు పెడతానని కానీ నువ్వు ఒక్కసారన్నా మీడియాకు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడావా? పల్నాడులో ఉన్నటువంటి బాధితులు అని చెప్పి పెట్టావు వైసీపీ బాధితులు అని చెప్పి, మరి పల్నాడులో వైసీపీ బాధితులు కోడేరు శివప్రసాద్ గారు అయితే ఆయన ఎందుకు రాలే క్యాంపుకి? ఆయన వస్తానన్నా కూడా రావద్దని ఎందుకు చెప్పావు? నువ్వు ఆయనతో చేయాల్సినటువంటి దురాఘాతాలన్నీ చేయించావు. నీ మాట విని, నీ కొడుకు మాట విని ఆయన ఆయన కొడుకు కొన్ని కార్యక్రమాలు చేసిన మాట వాస్తవం. కాపాడాల్సినటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి నువ్వు ఆయన్ని వదిలించుకుంటానికి పార్టీలోంచి ప్రయత్నం చేసిన మాట వాస్తవం.
ఆయన మీద ఏమైనా ఎలిగేషన్ వస్తే పాపం జాలి వేసేది నాకు. ఆయన వచ్చి సమాధానం మీడియాకు చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి నువ్వు పట్టించు. గుంటూరు జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నువ్వు కానీ కోడెల శివప్రసాద్ గారు తప్పు చేయలేదు, కోడెల శివప్రసాద్ గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నారని చెప్పి ఒక్క నాయకుడు వచ్చి మీడియా ముందు మాట్లాడాడు, ఆయనే సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేశావు. ఆయన సస్పెండ్ చేసి పార్టీలోంచి బయటికి పంపాలని చెప్పి నువ్వు చర్చలు జరిపావు. నువ్వు కనుక సస్పెండ్ చేస్తే నీ బతుకంతా, నీ నక్క జిత్తుల బతుకంతా కోడెల శివప్రసాద్ గారికి తెలుసు కాబట్టి బయట పడతాడు, బయట పెడతాడేమని చెప్పి భయపడి ఆయన చనిపోవటానికి ప్రేరణ కలిగించి ఆయన వదిలించుకున్నావు. నువ్వు ఈ 306 కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైసీపీ ప్రభుత్వం మీద కాదు పెట్టాల్సింది. నేను కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కోడెల శివప్రసాద్ గారి కాల్ డేటాలు చూడండి. చంద్రబాబు నాయుడు గారి కోసం ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడో, ఈయన ఏ రకంగా ఆయన అవమానించాడో, ఆయన చావుకు ఏ రకంగా కారణమయ్యాడో, ఈరోజు పార్టీలో ఆయన ఏ రకంగా వదిలించుకున్నాడో, ఇదంతా కూడా ఎంక్వైరీలో బయటికి తీయాలని చెప్పి నేను అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా అంతకుముందు ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారిని వదిలేశారు. చంద్రబాబు నాయుడు నక్క జిత్తుల్ని మీరు చాలాసార్లు చూశారు. ఈరోజు ఈ కేసులో, కోడెల శివప్రసాద్ గారి కేసులో చంద్రబాబు నాయుడు కూడా విచారణ జరపాలి. ఆయన చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏ1 గా చంద్రబాబు నాయుడు కేసులో పెట్టాలి. ఈ కేసులో ఎటువంటి ఒత్తిళ్లకి లొంగకుండా ఈ కేసుని పరిష్కరించాలని చెప్పి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఆయన శవయాత్రలో చంద్రబాబు నాయుడు ఉంటే అక్కడ ఉన్నటువంటి జనం చంద్రబాబు నాయుడు మీద చెప్పులు ఇస్తున్నారు. దాదాపు 3-4 లారీలు హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు పోగు చేస్తే 3-4 లారీలు లోడ్ చెప్పులు వచ్చినాయి. ఈరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలేం అమాయకులు కాదు, పిచ్చివాళ్ళు ఏం కాదు. నువ్వు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళు గమనిస్తున్నారు. నువ్వు మనిషిని ఎలా వాడుకుంటావు, నీ అవసరం తీరిపోయినాక అతన్ని ఎలా పక్కన పెడతావు, నీ నక్క జిత్తులు, నీ శవ రాజకీయాలు, నీ నీచమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, పల్నాడు ప్రజలు కూడా గమనిస్తారు. నీ మీద అక్కడ ప్రజలు కనుక దాడి చేస్తే ఆ నింద మా మీద ఇమాక ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీకున్న బ్లాక్ క్యాట్, రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి సెక్యూరిటీని కాపలా పెట్టుకుని చాలా జాగ్రత్తగా మసులు. పల్నాడులో ఉన్నటువంటి ప్రజలకి కోడెల శివప్రసాద్ చావుకి కారణం నువ్వు అన్నటువంటి విషయం మనందరికన్నా బాగా తెలుసు. కాబట్టి నిన్న ఆయన చనిపోయిన కాడి నుంచి ఏమన్నా సూసైడ్ నోట్ ఉంది ఏమని చెప్పి ఒక 2-3 గంటలు నా మీద ఏమన్నా రాశాడు అని చెప్పి భయపడి పిల్లిలాగా దాక్కున్నావు. తర్వాత తెలంగాణ పోలీసులు ఏ నోటు లేదని చెప్పినాక ఇక నువ్వు కూడా పులిలాగా విచ్రంభించేద్దాం, ఇక శవాన్ని వేసుకుని ఈ 2-3 రోజులు కాలక్షేపం చేద్దాం అని చెప్పి మరి కోడెల శివప్రసాద్ గారు శవంతో బతికొండగా అపాయింట్మెంట్ ఉన్నటువంటి నువ్వు ఆయన శవాన్ని వేసుకుని ఇక కాటి కాపర్లాగా తిరుగుతున్నావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు పాల్పోదు. మాకు వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ మాకు అన్యాయం జరిగిందనో లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో గత ప్రభుత్వంలోని కనుక కేసులు పెడితే ఆ కేసుల్ని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. అవి నిజమని కనుక తేలితేనే కేసులు కడతారు. కానీ ఒక్క కేసు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన కేసులే అని, ఒక్క కేసు కూడా పోలీసు వాళ్లు కట్టి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత దీంతో పాల్గొన్నారు వాళ్ళ పిల్లలో లేకపోతే ఆయన అని చెప్పి రూఢి చేసి ఆయనకు నోటీస్ ఇచ్చినటువంటి కేసు ఒక్కటి కూడా లేదు. కాబట్టి కోడెల శివప్రసాద్ గారు ఈ కేసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరికి వ్యక్తి అయితే 100% కాదు. ఆయన నమ్ముకున్నటువంటి పార్టీ, ఆయన నమ్ముకున్నటువంటి నాయకుడు, ఆయన కుటుంబ సభ్యులు, వాళ్ల వల్లనే ఆయనకు జరిగినటువంటి అవమానంతో నేను అవసరం లేదని వీళ్ళు భావిస్తున్నారు. కాబట్టి నేను ఈ భూమి మీదే ఉండకూడదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉద్దేశం కనపడుతుంది. కానీ ఈ చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి కారణాల వలన ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి కోడెల శివప్రసాద్ గారికి ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను.
చంద్రబాబు నాయుడు అనేవాడు మనం ఏ కోర్టుల్లో ఏ కేసులకు స్టేల్ తెచ్చాడు మాకు తెలిసి వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కానీ వ్యక్తులను మేనేజ్ చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు ఆరితేరినటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా దోషుల్ని ఆయన ఆత్మహత్య కారణాలకు బయటకు తీయాలని ప్రయత్నం చేసిన అక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం ఇవన్నీ ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు ఊరబడిచాడు అక్కడ. కాబట్టి ఈయనతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను మేనేజ్ చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు ఈ కేసు విచారణ జరిపేటప్పుడు చంద్రబాబు నాయుడు ఒత్తిళ్లకు లొంగనటువంటి వ్యక్తుల్ని, చంద్రబాబు నాయుడుతో సంబంధాలను లేనటువంటి వ్యక్తుల్ని పెట్టి ఈ కేసు విచారణ జరిపితే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు దోషి అని చెప్పి తేలుతుంది. ఆవిడ నిన్న నేను మీడియాలో చూసిన కోడేరు శివప్రసాద్ గారు భార్య కాదు, కోడేరు శివప్రసాద్ గారు అమ్మాయి. వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పారు. వాళ్ళనే కోడేరు శివప్రసాద్ గారి కుటుంబాన్ని ఈయన ఆదుకునే వ్యక్తిలాగా చనిపోయిన తర్వాత చేరి రేపు అంత్యక్రియలు అయిపోయి వద్దంతి సభ కూడా అయిపోయేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం పక్కనే ఉంటాడు. అసలు ఇక లోకేష్ భోగేష్ వీళ్ళు ఎవరో కూడా కాదు ఆయన పిల్లలు వీళ్ళిద్దరే. ఇక ఇది అయిపోయిన చొక్కలు చూపిస్తాడు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని చెబుతాడు. కాబట్టి నిన్న చూశాను నోటు రాశాడు అనే కంగారు పడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పని ఆయన కుటుంబ సభ్యులను మేనేజ్ చేయటమే. వాళ్ళని మేనేజ్ చేసి మా తండ్రి ఈ దుర్మార్గుడు వాళ్ళని చనిపోయాడు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇవన్నీ బయటికి చూస్తారేమని అని చెప్పి ఇక కుక్క కాపలా కాస్తాడు శవం దగ్గర. కాటి కాపర శ్మశానంలో నుంచి అందరూ వచ్చేసినా కూడా ఈయన అక్కడే కూర్చుని ఉంటాడు. మొత్తం బూడిద అయిపోయేదాకా కూడా ఉండి సాక్ష్యాలను బూడిద చేసి వాళ్ళని మేనేజ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు.